అనుసంధానం పురుషోత్తపట్నం ద్వారా 2 సంవత్సరాలు నీళ్లు ఇస్తే గత సంవత్సరం 13 TMCలు గోదావరి నీళ్లు ఏలేరులో పెడితే బ్రహ్మాండంగా 2వ పట్ట పడింది. దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇవాళ పురుషోత్తపట్నం గోదావరి నీళ్లు ఏలేరుకి వెళ్ళాయి, ఏలేరు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళాయి, దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు చేశారన్నా, చంద్రబాబు గారు ప్రభుత్వం పేరు చెప్పాలన్నా, ఎందుకు మీ మౌనానికి కారణం ఏంటి? మీ మాటలు రావడానికి కారణం ఏంటి? అవగాహన లేక తెలుసుకోలేకపోవటమా? అదేవిధంగా బహుళ నది నుంచి వంశధారకు అనుసంధానం పనులు చేస్తున్నాం. ఎండలో కూడా ఫైల్ అయ్యి పూర్తి చేసాం, పిలిచాం, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. పనులు ఆపేశారు. ఉత్తరాంధ్ర ఏమండి ఏం చేసింది? బహుళ వంశధార పనులు ఎందుకు ఆపారు? వంశధార నాగావళి కట్టాక పనులు ఎందుకు ఆపారు? తోటపల్లి ఉత్తరాంధ్ర గుండికాయ వంశ తోటపల్లి పనులు ఎందుకు ఆపారు? 10 ఏళ్ళు రాజశేఖర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు తోటపల్లి ప్రాజెక్ట్, వత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ 10 ఏళ్ళు కేంద్రం రాష్ట్ర మంత్రులుగా ఉండి చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసింది, 3 ఏళ్ళ పైగా నీళ్ళు ఇచ్చింది. బ్రహ్మాండంగా తోటపల్లి అటు శ్రీకాకుళాన్ని విజయనగరాన్ని కాపాడింది. ఎందుకు మీరు ఉత్తరాంధ్రాన్ని కాపాడడం? తోటపల్లి ద్వారా సర్కారు ఖర్చులు వచ్చిన తోటపల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి, నీళ్ళు ఇచ్చామని ఎందుకు మాట్లాడలేదు? మీ మౌనానికి కారణం ఏంటి? వంశధార నాగావళి అనుసంధానం పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? నాగావళి వేగావతి చెప్పవతి దోస్తని అనుసంధానం జరుగుతూ ఉంది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మహేంద్ర తనయ పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? తారక రామతీర్థ పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఉత్తరాంధ్ర సుజల సవంతి 2 లక్షల ఎకరాలు విశాఖపట్నంలో నీళ్ళిచ్చే ప్రాజెక్టుకి టెండర్లో ఫైల్ అయి పనులు మొదలు పెట్టిన పనులు మీరు ఎందుకు ఆపారు? ఇవాళ నేను చెప్పిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ కూడా ఎందుకు పనులు నిలుపుదల చేశారు? ఓ సంవత్సర కాలం పనులాగినట్టయితే ఎంత నష్టం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు, మీ మౌనం మంచిది కాదు, రాష్ట్ర రైతాంగానికి వివరణ ఇవ్వాలి, రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఏలేరు నీళ్ళు అందాయి, ఉత్తరాంధ్ర నీళ్ళు అందాయి, అక్కడక్కడ నీళ్ళు అందాయని మాట్లాడాయని కూడా పత్రికల్లో చూశారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పనులు, మా ప్రభుత్వం మా ఇంజనీర్లు ఈ పనులన్నీ జరుగుతున్నాయని చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరు ఎందుకున్నారు? అట్లాగే ఇవాళ గోదావరి పెద్ద అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా నీళ్లు తీసుకెళ్లాలని పనులు కూడా ప్రారంభం చేశాం. ఎందుకు గోదావరి పెద్ద అనుసంధానం పనులాపారు? వైకుంఠపురం కృష్ణానదికి వచ్చే వరద మున్నేరు ద్వారా వస్తుంది, వైనా ద్వారా వస్తుంది, కట్టనీరు ద్వారా వస్తుంది, శ్రీశైలం నాగార్జున సాగర్ నిండితే మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి వస్తాయి. 3 TMCలు దాటితే ఆ నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్తాయి. కాబట్టి వైకుంఠపురం బ్యారేజీ 10 TMCలు మేము అక్కడ బ్యారేజ్ నిర్మాణం పనులు మొదలు పెడితే 3 సార్లు 4 సార్లు 3 సార్లు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు రాకపోతే 4వ సారి ఆ టెండర్లు ఫైనల్ చేసి పనులు ప్రారంభం చేస్తే ఎందుకు వైకుంఠపురం పనులు ఆపారు? గోదావరి పెన్న అనుసంధానం పనులు పెన్న రైతాను మీకేమన్యాయం చేసింది? రాయలసీమ రైతాను మీకేమన్యాయం చేసిందని గోదావరి పెన్న పనులు ఆపారు. అట్లాగే వ్యాపోస్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి 43,000 క్యూసిక్లు పోలవరం డ్యాం పూర్తయిన తర్వాత ఫ్లడ్ ఇన్ఛార్జ్లన్నీ కూడా చూసుకొని మొదటి దశలో ఏదైతే 43,000 క్యూసిక్లు వెస్ట్ గోదావరి కృష్ణ మెట్ట ప్రాంతాలను తడిపి కృష్ణానదిలో ఒక వయోడక్ట్ కట్టి పైన కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలు మన గోదావరి నీళ్ళలో వాటాడకుండా ఒక వయోడక్ట్ ప్రపోజ్ చేసి అక్కడి నుంచి 5 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ తీసుకెళ్లొచ్చు. బొల్లాపల్లి రిజర్వాయర్లో 220 మీటర్లో
అరవై మీటర్ల ఎత్తులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. బ్రహ్మాండంగా బల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ నీళ్లు ఎప్పుడు కావాలన్నా బల్లాపల్లి గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో అక్కడ పుల్లెవరు పెడితే టైల్ పాయింట్ శ్రీశైలానికి వెళ్తాయి, అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటే ట్యాంలో పడతాయి. ఇవన్నీ కూడా ఒక 5 సంవత్సరాల కఠోర శ్రమతో ప్రతి వారం సోమవారం పోలవరంగా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇంజనీర్లందరినీ కూడా పరిగెత్తించి స్వయంగా డ్యామ్ సైట్ల దగ్గర ఆయనే డ్యాముల దగ్గర పడుకొని తోటపల్లి ప్రాజెక్టు దగ్గర కానీ అటు రాయలసీమ ప్రాజెక్టుల దగ్గర కానీ స్వయంగా డ్యాముల దగ్గర ముఖ్యమంత్రి ఉండి ప్రాజెక్టులు పరిగెత్తించి మొదటి దశలో గోదావరి పెన్న అనుసంధానం నగరికల దగ్గర నాగార్జున సాగర్ కాలువలో పడేస్తే ఆ మేరకు ఆ నీళ్లన్నీ కూడా శ్రీశైలం దగ్గర అందరినీ వాడుకోవచ్చు, గాలేరు నగరకు వాడుకోవచ్చు అని మేము ఈ ప్రపోజల్స్ అన్ని కూడా స్పష్టంగా కూడా 62 ప్రాజెక్టులు మళ్ళీ నీకు ఎవరో చెప్పలేమోనని రాబోయే తరాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పుస్తకాలన్నీ కూడా తయారు చేసి పెట్టారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఏం చేయాలో కూడా మొత్తం గ్రౌండ్ గురించి కానీ డ్యాములు 13 జిల్లాల్లో ప్రాజెక్టుల గురించి కానీ మొత్తం జల సంరక్షణ కార్యక్రమాలు కానీ మొత్తం అక్కడ చెప్పుంటే ఎందుకు మీరు మాట్లాడాలి? మేము మౌనానికి కారణం ఏంటి? ఇవాళ బ్రహ్మాండంగా బల్లాపల్లి రిజర్వాయర్కి 152 వందల టీఎంసీలు తెచ్చుకుంటే అక్కడి నుంచి గ్రావిటీతో సోమశేరులో 78 టీఎంసీలు పెట్టచ్చు, సోమశేర నుంచి కందలేరుకి 68 టీఎంసీకి వచ్చు, దగ్గర దగ్గర 145 టీఎంసీలు సోమశేరలో కందలేరులో పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి తెలంగాణ నీళ్లు కావాలంటే అటు మద్రాసు పొండికి ఇవాళ మద్రాసులో మంచినీళ్ళు లేక అక్కడ రోడ్లకి రాజకీయ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు నీడ కోసం అక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఒక పక్క 5 సంవత్సరాలు అపార్ట్మెంట్లు కట్టద్దనే అక్కడ నీడ కొరతో బెంగళూరు సిటీలో మరిస్తుంది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో దూరదృష్టితో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు మొదలు పెట్టాలని పని ప్రారంభం చేస్తే మీరు ఇవాళ నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న మీరు రివర్స్ టెండరింగ్ బోర్డర్ దాటితే నోరెందు రాట్లా, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటితే జ్యుడిషియల్ కమిషన్ మీ సుభాషితాలన్నీ కూడా నిన్న మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? నిన్న మీ అమోఘమైన ప్లాన్ రివర్స్ టెండరింగ్ అక్కడ చెప్పుకున్నట్టయితే తెలంగాణ మేధావులు ఇంజనీర్లు కూడా మీకు ఇంకొక గులాబీ కడువ కప్పేవాళ్ళు కదా. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటితే మీకు ఆ మాటలు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కోడిగుడ్డు కేకలు పీకుతున్నారు, పీకండి కోడిగుడ్డు కేకలు పీకండి, కేకలు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటితే జ్యుడిషియల్ కమిషన్ పేరు రావు, మీకు రివర్స్ టెండరింగ్ పేరు రాదు. ఇక్కడ పరిగెత్తే ప్రాజెక్టుల్ని పనుల్ని ఆపి ఎంత దుర్మార్గం అండి, రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతానికి అతడిని వా కాలం వెడల్పు చేస్తా ఉంటే ఆ పనులు ఆపేశారు. ఏం పాపం చేసుకుంది కర్నూలు జిల్లా రైతాంగం? ఏం పాపం చేసుకుంది అనంతపురం జిల్లా రైతాంగం? ఏం పాపం చేసుకుంది కడప జిల్లా చిత్తూరు జిల్లా రైతాంగం? ఇవాళ 40 టీఎంసీలు దగ్గర దగ్గర గత 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి 38 టీఎంసీలు పైగా మేము నీళ్లు తీసుకెళ్ళాం. ఇవాళ అందరి కాలువ వెడల్పు చేస్తే దగ్గర దగ్గర 80 టీఎంసీలు వస్తాయి. మచ్చు మర్రే రాయలసీమ పట్టిసీమది 800 అడుగుల పైన నీళ్లు ఎదుర్కోవచ్చు, ఆ పనులు ఎందుకు ఆపేశారు? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక సీజన్ కొడతా ఉన్నారు మీరు, ఎందుకు ప్రాజెక్టులు పనులు చేయలేకపోతున్నారు, ఎందుకు పనులు ఆపేశారు? అందరినీ
వెడల్పు పనుల ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? మచ్చుమారి పనులు ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి సోమశిల కందలేరుకి వెళ్ళిన గోదావరి జిల్లాలు బ్రహ్మాండంగా సోమశిల నుంచి కందలేరుకి వెళ్తాయి, కందలేరు నుంచి మల్లెపూడికి వస్తాయి, మల్లెపూడికి వస్తే జిఎన్ఎస్ సిస్టంలో గోదావరి నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి అడవిపల్లికి వెళ్తే హెచ్ఎన్ఎస్ సిస్టంలో నీళ్ళు వస్తాయి. దగ్గర దగ్గర మల్లెపూడికి ఇప్పుడు మనం ఏదైతే మల్లెపూడికి నుంచి 240 కిలోమీటర్లలో మరి గడ్డికోటకి గోదావరి నీళ్ళు తీసుకెళ్ళచ్చు. గడ్డికోటకి నీళ్ళు తెస్తే అక్కడ నుంచి చిత్రాల దగ్గర నుంచి యోగి వ్యామన్ దగ్గర నుంచి మళ్ళీ హెచ్ఎన్ఎస్ఎస్ కి గోదావరి నీళ్ళు తీసుకెళ్ళచ్చు, మారాల్లో గోదావరి నీళ్ళు పెట్టచ్చు. అంటే మీరు చాలా స్పష్టంగా ఇవాళ బొల్లాపల్లి నుంచి గ్రావిటీతో ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, సోమశిల కందలేరుకి నీళ్ళు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ పొల్లాపల్లి నుంచి కొద్ది నింటి పెడితే వెలుగొండలో నరమల సాగంలో నీళ్లు పడే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి, రాబోయే తరాలకి, రాబోయే భవిష్యత్ తరాలకి ఇవన్నీ జరగాలని, ఒక 5 సంవత్సరాలు జలదీక్షతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టాలెక్కించి మొదటి దశగా గోదావరి పెన్న పనులు ప్రారంభమైనాయి, ఆ పనులు ఆపేసుకుంటున్నారు. అట్లాగే ఇవాళ కృష్ణా డెల్టాలో శతాబ్దాల తరబడి ఏదైతే కృష్ణా అన్నమిట్ కింద కానీ లేదా ప్రకాశం బ్యారేజ్ కింద కానీ ఈ వీళ్ళు పడే కష్టాలన్నీ కూడా భావితరాలకి భవిష్యత్ తరాలకు ఉండకూడదని పోలవరం ప్రాజెక్ట్ వచ్చే లోపలే పటిసెన్ ప్రాజెక్ట్ ద్వారా ఫలాలు చూపించాం. ఇవాళ పటిసెన్ పంపులు ఆన్ అయితే చూసే అదృష్టం కూడా మీకు లేదు, తీరిక లేదు. మీ యంత్రాంగానికి, మీ మంత్రులకి ఎవరికి తీరిక లేదు. ఇంకా రకరాల వచ్చిన లోపల ఫ్లడ్లో పంపులేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంత స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ విధంగా గోదావరి జలాలని మొత్తం 9 జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలో ఇటు ఉత్తరాంధ్ర సుదూరంతో ఎక్స్టెన్షన్ తీసుకెళ్తే అటు శ్రీకాకుళం దాకా వెళ్తాయి. Subscribe us and press the bell icon for more interesting updates.